చేశారు అంటే దాదాపు 50 సినిమాలకే ఆ డైరెక్షన్ చేశారు మీరు. మరి ఫస్ట్ సినిమానే మీకు అంత భారీ బడ్జెట్ని మిమ్మల్ని నమ్మడానికి అసలు ఎలా జరిగింది మీకు? నేను ఆ డైరెక్షన్ డైరెక్షన్లో మైథలాజికల్ వీటి మీద వీటన్నిటి మీద గ్రిప్ ఉంది. ఓకే, మరి ప్రొడ్యూసర్ గారు కూడా ఎలా అంటే ఆయన డెసిషన్ ఫైనల్? సో ఆయన ఏమన్నారంటే ఒక టాస్క్ నీకు ఒక ఫిల్లర్ బేస్లో మన హీరో క్యారెక్టర్ వేసి ఉండాలి, ఆ కైండ్ ఆఫ్ మొత్తం సినిమా అంతా అదే ఫార్మాట్లో వెళ్దాం అనుకున్నాను. నువ్వు స్కెచెస్ రెడీ చేసి నీకు 10 డేస్ టైం ఇస్తాం, ఇది నువ్వు రెడీ చేసి ఉంటే ఎగ్జామ్ పెట్టారు మీకు ఫస్ట్ సినిమాకి. మరి అంత పెద్ద పెద్ద సెట్లు అన్నాడు మరి మీకు? హీరో గారికి కూడా అన్ని మినిచర్ చేసాం. ఓకే, ప్రతిది. ఓకే, సో కింద ఒక కలర్, మిగిలిన కలర్ అంతా వేరే కలర్ వేసి ఇది సీజీలో వస్తుంది ఇది వస్తుంది అని. అంటే ఆయన అడిగేవారా ప్రతిది? హీరో గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రోజు ప్రతి దాంట్లో ఆయన అసలు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే బాగా ఉంటారని అంటారు కదా బాగా, ఆ సెట్ చూసినప్పుడు అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ సినిమాకే మొత్తానికి ఒక ఐఎస్ఐ స్టాంప్ లాగా వేశారు మీకు. అంటే ఆయన ఫస్టే చెప్పాను, నేను ఆర్టిస్ట్నే కానీ ఆ డైరెక్టర్ కాదు, నువ్వు నా మీద డిపెండ్ అయితే నువ్వు ఫెయిల్ అవుతావు. ఆయన దగ్గర నేర్చుకున్న పాయింట్ ఏంటంటే కంటిన్యూటీ అనేది పక్కన పెట్టు, ఫ్రేమ్ బ్యూటీ. ఆయన స్కెచెస్ కూడా మీరు చూడండి. ఓకే, కూడా అంత మైథలాజికల్ కదా. మరి ఎప్పుడే నెక్స్ట్ దాని నుంచి బయటపడటానికి ఇమీడియట్గా కళ్యాణ్ రామ్ గారిది ఓకే మూవీ చేశాను. కురుక్షేత్ర కూడా పెద్ద సినిమా కదండి, పెద్ద సినిమా. వాళ్ళ దగ్గర దగ్గర 70 crores 80 crores దాకా పెట్టారు, వాళ్ళకి కూడా బాగానే కనెక్ట్ అయింది. కన్నడలో అది కూడా పెన్ ఇండియా మూవీ. ఓకే ఓకే, అది జరుగుతుంది. లాక్డౌన్ వల్ల కొంచెం బ్రేక్ చేశారు. మీరే దానికి మొత్తం చేస్తారు ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల చాలా సినిమాలు సెటిల్ అయిన ఉంటారు కదా సార్ అంతకుముందు, మరి అయ్యాను పాడవడం మళ్ళీ అట్లా రిపేర్ చేయడం ఫిల్మ్ సిటీలో ఎవరు జరిగినా కూడా వాళ్ళు వేసిన స్కెచెస్ సెట్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. ఓకే, కన్నడ, తమిళ బెంగాలీ అందరూ ఇంకా అందరే అలా అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఈటీవీ ద్వారా రాఘవేంద్ర గారికి అక్కడ పరిచయం అయింది, దానికి ఆయన చెప్పారు నేను అనగానే మీకు ఏం కనబడతాయి ఆయన సినిమాలు చూసి పెరిగినాను ఆయన్ని చెప్పాను. నాదంతా కావాలి అని చెప్తే అన్నీ పెట్టాం. పెట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇంకేం కనపడతాయి అన్నారు, ఇంకే అది చెప్పలేము. సో అది చెప్తే అది కూడా నాకు బ్యాక్గ్రౌండ్లో కావాలన్నా. కంటిన్యూగా మిమ్మల్ని పెట్టుకోవడానికి రీజను రీజనేనండి ఆ వర్క్. అలాగే కళ్యాణ్ రామ్ గారికి కూడా చాలా సినిమాలు చేశారు. కళ్యాణ్ రామ్ గారి ఫస్ట్ మూవీ ఆ బ్యానర్లో సినిమాలన్నీ నేను చేసి మీరే చేశారు. తొలి ప్రేమకు దానికి సంబంధం ఏంటి అంటే చూశారు, చూసిన తర్వాత ఆ డైరెక్టర్ అని చెప్పేసి లాక్ చేసుకున్నారు. అందుకనే మీకు అంటే ఇంత చిన్న గ్యాప్లో అన్ని సినిమాలు రావడానికి కారణం అది ఒక 100 crores మూవీ కన్నడ చేసాము. ఆ మూవీ స్కేల్ చేసి ఇక్కడ 2 crores 3 crores మూవీ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నాగసూర్య గారు కూడా 5-6 సినిమాలు చేశారు. అల్లర్ నరేష్ గారి ఒక 7-8 movies చేశారు. ఓకే, మోహన్ బాబు గారు వాళ్ళ కాంపౌండ్లో ఒక 3-4 సినిమాలు చేశారు. మీరు యూనియన్ పరంగా మీ పొజిషన్ ఏంటి, ఎలాంటి దాంట్లో క్రియేట్ చేశారు మీరు? అంటే ఆడియో ఫంక్షన్లో కూడా అందరు నేమ్స్ చెప్తారు, ఆ డైరెక్టర్ పేరు ఎదుర్కోవాలి ఎదురుగా కొట్టిన. ఆర్ట్ డైరెక్షన్కి వచ్చేసరికి ఎలా అంటే రెమ్యునరేషన్ మొత్తం కాంట్రాక్ట్ బేస్లో ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది సార్ అది? Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more entertainment, subscribe RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV. RTV Telugu. మన RTV channel on YouTube.